కొందరు నాయకులు పంత నానాజీ గారు ముత్తా శశి గారు కవికొడల సరోజ్ గారు వీళ్ళందరూ కూడా నన్ను విమర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్థాయి లీడర్ నీ మీద పోటీ చేయడం ఎందుకు, ఒకళ్ళేమో వీరమహిళాలని ఒకళ్ళు మరి పక్కన మళ్ళీ ముత్తా శశి వాడి బాధపడతాడని ముత్తా శశి పోటీ చేస్తున్న వాళ్ళలో కనిపిస్తుంది. అసలు మిమ్మల్ని నాయకుడిగా పవన్ కళ్యాణ్ గుర్తించలేదు స్వామి. ఆ నారాయి వాహనం ఎక్కినప్పుడు నారాయి వాహనం పక్కన కనీసం ఇదిగో వీడు మా లీడర్ అని గుర్తించే పరిస్థితి లేదు. మీలో మీరు డాబు కొట్టుకుని ఇప్పుడే పవన్ కళ్యాణ్ హాయిని పరిగణించేయడం అని బయట వచ్చిపోవడం తప్ప బయట అక్కడ లోపలే పరిగణించడం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడే హాయిని పరిగణించడం బుధమే చేయడం చెప్పుకోవడం తప్ప ఎక్కడ రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మీటింగ్లో కానీ ఒక వాహనమే కానీ నిలబడినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్ని పక్కన నిలబెట్టుకోవడం ఆనవాయి. ప్రజలకు ఒక రకమైన సందేశం, ఇదిగో ప్రజలారా మీరు నన్ను నమ్మారు, నన్ను నమ్మిన వ్యక్తిగో నా పక్కన ఇతను ఉన్నాడు ఇతను నమ్మండి అని చెప్పడం కోసం పక్కన నిలబెట్టుకుంటాడు. మీకే ప్రయారిటీ ఇవ్వలేదు, మీరు బయటకు వచ్చి నా మీద విమర్శించే స్థాయి ఎవరు కూడా నా స్థాయికి సరిపోరు. మీరందరూ నాకు ఎగ్రెస్ట్ చేసినా ఇదే పంత నానాజీ నా మీద పోటీ చేసినా ఇదే ముత్తా శశిధర్ నా మీద పోటీ చేసినా వీళ్ళందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి. ఇంకా మా మేడం కవికొండల సరోజ్ గారి పరిస్థితి మనకు తెలిసిందిగా, మా ఆవిడ కూడా విమర్శించారు తన నాకే అర్థం అవ్వట్లేదు. కనుక ఆయన అంత స్పష్ట అంటే ఆవిడ విమర్శించారు కాబట్టి మీ సరిపోరు ఫస్ట్ మీ నాయకుడు గారు చూసుకోండి మీ స్టాండ్ ఏటో. ఆయన పరగెత్తడం లేదు తెలియదు, మీ సీట్లు ఎత్తడం లేదు తెలియదు, మీతో డబ్బులు ఖర్చు పెడతాడు తెలియదు, ఎంత డబ్బు ఖర్చు పెడతారు మీరు, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఫస్ట్ మీ నాయకుడి దగ్గర ప్రశ్నించండి. చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని ఎలా ప్రశ్నించాడు కనీసం మీరు చెప్పుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైతే ప్రశ్నించానన్నానో మీ పవన్ కళ్యాణ్ కాస్త సమాధానం చెప్తాడు మీకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు పడుతుంది కాబట్టి. చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని ఎలా విమర్శించేస్తున్నాడు కనుక మా స్థాయి ఏటో కొంచెం చెప్పండి సార్ అని అడిగితే అప్పుడు అతను పోర్షన్ వస్తుంది పవన్ కళ్యాణ్, చంద్రశేఖర్ అంటున్నాడు అయితే ఓకే అని మీకు స్థాయి కల్పించడమో లేకపోతే మీరు టిక్కెట్లు ఇస్తున్నానో ఏదో ఒకటి చేస్తాడు. కింద కార్యకర్త ఎలా ఉన్నాడో లీడర్ కూడా మీరు అలాగ ఉన్నారు కింద నారాహి కింద. కనుక అటువంటి పరిస్థితి అటువంటి రాజకీయ పార్టీలో కొంచెం మనస్సాక్షి చంపుకుని ఉంటున్నారు నా యొక్క భావన. ఏదైనప్పుడు కూడా అందరూ మోసపోతారు, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న లీడర్లు అందరూ కూడా మోసపోయారు దగ్గర ఉండదు. అందరూ నాకు తెలిసిన వాళ్ళు నాకు కూడా తిరిగినోళ్ళే, ఎవరైతే ఇప్పుడు ఈ సోకాళ్ళు ముగ్గురు పేర్లు చెప్పానో వీళ్ళందరూ కూడా నాతో తిరిగినోళ్ళే, నాతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నాకు తెలుసు, అందులో కాస్త కోస్తే ముత్తా శశి అయితే ఫైనాన్షియల్ తట్టుకెళ్ళడు కానీ ఖర్చు పెట్టిందని నాలుగు రోజులు పడుకుని ఉండే డిపార్ట్కి మా ముత్తా శశి కూడా ఖర్చు చెప్పింది బాబు ఖర్చు చెప్పింది కానీ నారాహి కూడా ఎక్కించుకోలేదని. సో వాట్ ఆర్ ఇట్ అది పర్సనల్ ఇష్యూ. సో నేను ఈ మిగతా వాళ్ళు ఇద్దరు ఫైనాన్షియల్గా మనకు తెలిసిందే తట్టుకోలేరు పాపం, లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఎక్కువ వాళ్ళ ఇద్దరికి కూడా. కనుక వాళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే ఒక ఐడెంటిటీ ఉండి మిమ్మల్ని మీ నాయకుడు గుర్తిస్తే మీకు పోషన్ ఇస్తారని మీకు నమ్మకం ఉంటే తిరగండి ఖర్చు పెట్టుకోండి, లేకపోతే పోయిన డబ్బు మళ్ళీ వెనక్కి రాదు, పోయిన కాలం వెనక్కి రాదు. కనుక నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ స్టాండ్ ఏంటి మీ పార్టీలో తెలుసుకోమని అప్పుడు నన్ను విమర్శించండి అని ముగ్గురికి తెలియజేసుకుంటూ ఫైనల్గా పవన్ కళ్యాణ్ కన్నా పవన్ కళ్యాణ్ సజెషన్ ఇస్తున్న వాడికి ఎవరైతే ఇస్తారో నాకు తెలియదు నిజంగా, వాళ్ళకి నా యొక్క సజెషన్ ఏంటంటే ఏ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి, లేని పక్షం పక్కా డీటెయిల్స్ ఆయనతో మాట్చు పవన్ కళ్యాణ్తో. నాకు తెలిసి నా దగ్గర మనోహర్ అన్నకి నాకు బాగా పరిచయస్తుడు, మనోహర్ అన్న అయితే ఆయన దగ్గర సజెషన్ తీసుకుంటలేదు నా యొక్క అభిప్రాయం. మనోహర్ అన్న అయితే అటువంటి సజెషన్స్ ఇవ్వడం, ఒకవేళ మనోహర్ అన్నను కలుసుకున్నప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఒకవేళ మనోహర్ అన్న మారిపోయేమో నాకైతే తెలియదు కానీ పాత మనోహర్ అన్న అయితే ఎటువేళ అటువంటి ఇవ్వడం. మనోహర్ కూడా చాలా జ్ఞానం ఉన్నవాడు, చాలా సబ్జెక్ట్ ఉన్నవాడు. లేదా పవన్ కళ్యాణ్ నా సజెషన్ ఏంటంటే పాత మనోహర్ అన్న అయితే కనుక మనోహర్ అన్న దగ్గర కూడా తీసుకో సజెషన్స్, ఆ ఫిగర్స్ అన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మాట్లాడినప్పుడు ఆ ఫిగర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, ఆరోపణలు కరెక్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కులం నేను ప్రస్తావిస్తున్నానా మీరు ప్రస్తావిస్తారో దాని కోసం చేస్తాడు, కుల ప్రస్తావన లేకుండా ఏ మీటింగ్ ఉండదు దగ్గర.
పవన్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వాడుతుందే కులం కోసం, మీకు ఇస్తున్నాడు ప్యాకేజీ కులం కోసం. ఓకే, మేమంతా ప్యాకేజ్ అని మాట్లాడితే చెప్పించి కొడతాడు, అతను చెప్పించి కొట్టినంత మాత్రం కొట్టించుకోవడం మేము రెడీగా లేము, ఉన్నదన్నట్టు మాట్లాడతాం కాబట్టి అతను 100% ప్యాకేజ్ అక్కడ పెడదాం. మీరు ప్యాకేజ్ తీసుకోవట్లేదు అనుకుందాం, చంద్రబాబు నాయుడు ఖండించమనండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు అతను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు? నేను ప్యాకేజ్ ఇవ్వలేదు, అతను అమ్ముడుపోలేదు ఒక మాట చంద్రబాబు చెప్పనండి, లేదా వాళ్ళ తమ్ముడు లోకేష్ చెప్పనండి. ఖండితే ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఖండించట్లేదు? కానీ దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నాడో తీసుకుంటలేదు. కనుక తెలుగుదేశం వాళ్ళు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇవ్వకపోతే ఖండించమని నేను కోరుకుంటూ కులాల గురించి ఎక్కువ నేను మాట్లాడతానంట. ఎస్, నేను మాట్లాడాను, నేను కులాలు నా దగ్గర ఉన్న అందరు కులాలు ఉంటారు నా దగ్గర, కాకరపట్ల ప్రజలు తెలిసేది అంతా. అమరావతిని కమరావతి అన్నాను నేను, అమరావతిని కమరావతి అన్నాను. ఈ రోజుకి దాని మీద స్టాండ్ మీద నిలబడతాను. కులం పేరు కూడా మాట్లాడలే, మీకు ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చేసినంత మాత్రాన ఫేవర్ అయిపోకండి. రేపు పొద్దున్న మీ సామాజిక వర్గం కూడా హోటల్ కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా కొన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలి ఆ కమరావతి దగ్గర. మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒక కమ్యూనిటీ చేతులు ఉండిపోయింది. నా బాధ అది. ఇప్పుడు తెలియదు మీకు, మీకే, మీరు పెద్దవాళ్ళే, మీరు చాలా పెద్దవాళ్ళు. కింద స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఎకరం కొనుక్కోవాలంటే వాళ్ళు చెప్పినట్టు కొనుక్కోవాలి, కొన్ని కోట్ల రూపాయలు అయిపోద్ది అప్పుడు. సరే, నేను అలా ప్రస్తావించి కమరావతి అన్నాను తప్ప కులానల్లే, అమరావతి పేరు కమరావతి కింద మార్చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్నదందరూ కూడా వాళ్లే కదా అని చెప్పేసాను. నేను ఆ ఉద్దేశమే అన్నాను తప్ప కుల ప్రస్థానం ఇప్పుడు కాదు. ఎప్పుడు నేను తేను, నాకు అందరు కుల వాళ్ళు ఉన్నారు, అందరు కులాలతోటి కూడా నాకు నేను మంచిగానే పోతాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.